మొన్న జరిగిన మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఒక నాయకుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పరుష పదజాలంతో దూషించడంపై, అలాగే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హోంగార్డ్ అనే పదం వాడకంపై రేవంత్ రెడ్డి బేషరతుగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణ చెప్పారు. జేనైన్ న్యూస్ హైదరాబాద్. ఈ మధ్య పత్రికా సమావేశంలో హోంగార్డ్ ప్రస్తావన మరియు మునుగోడు బహిరంగ సభలో అద్దంకి దయాకర్ మునుగోడు పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఉద్దేశించి పరుషమైన పదజాలం వాడడంతో వారెంతో మనస్తాపానికి గురైనరు. వారు పీసీసీ అధ్యక్షుడిగా నన్ను సారీ చెప్పాలని డిమాండ్ చేసినారు. అన్కండిషనల్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సారీ చెప్తున్నా. ఇట్లాంటి చర్యలు, ఇట్లాంటి భాష ఎవరికి మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రాష్ట్ర సాధనలో పాత్ర పోషించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇట్లా అవమానించే విధంగా ఎవరు మాట్లాడినా తగదు. తదుపరి చర్యల కోసం క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి గారికి సూచన చేయడం జరుగుతుంది.